శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి అనగా అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటిది. ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అందుచేత మేషరాశి వారు ఆదాయ వ్యయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది, కనుక ఆ జాగ్రత్త అనేది పాటించుకోవడం చాలా మంచిది. అలాగే రాజపూజ్యం 4, అవమానం 3 కనుక వృత్తిరీత్యా వ్యవహార రీత్యా అన్ని కార్యాల్లో కూడా అనుకూలిస్తాయి. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం గురుడు ద్వితీయ స్థానంలో ఉండడం, శని ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అంతా లాభదాయకమే. ముఖ్యంగా అనుకూలమైన సమయం ఈ సంవత్సరం అంతా కూడా వారికి ఉన్నది. చాలా సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తాయి. అలాగే ధనలాభం, ఇష్టార్థ సిద్ధి, ఆర్థిక వృద్ధి, కుటుంబ వృద్ధి కూడా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో కలుగుతాయి. ముఖ్యంగా ధనయోగం ఉన్నది. భరణీయ నక్షత్రం వారికి తగిన సమయానికి ధనం లభిస్తుంది. విద్యార్థులకి కూడా అఖండమైనటువంటి విద్యాయోగం నడుస్తూ ఉన్నది. అలాగే ఈ రాశి వారికి శుక్రుడు మిశ్రమ ఫలితాలని ఇస్తున్నాడు, కనుక నూతన పెట్టుబడులకి వ్యాపారాలకి కూడా అవకాశం ఉన్నది. బంధువర్గం అలాగే మిత్రవర్గంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తక్కిన విషయాలన్నీ కూడా శుభప్రదంగా ఉన్నాయి. ఈ మేషరాశి వారు విష్ణుమూర్తిని దుర్గాదేవిని ఆరాధించడం చాలా మంచిది.